మనం ఇన్ని రోజులు కరోనా దీని వల్ల లాక్డౌన్ లో ఉండి అందరూ కూడా ఇళ్ళలోనే ఉండడం జరిగింది తర్వాత అందరూ కూడా లాక్డౌన్ ను రిలాక్సేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లకు పోవడం బంధువుల ఇళ్ళకు పోవడం ఇతర కార్యక్రమాలకు అటెండ్ కావడం జరుగుతూ ఉంది అలా వెళ్ళే క్రమంలో ప్రజలు తమ ఇళ్ళలో ఉండేటువంటి విలువైన వస్తువులన్నిటిని కూడా ఇంట్లోనే ఉంచి బంధువుల ఇళ్ళకు వెళ్తూ ఉండడం వలన దొంగతనాలు జరుగుతున్నాయి అదే విధంగా రాత్రిపూట బంగారు ఆభరణాలు వేసుకొని ఆరు బయట ఇంటి ముందర నిద్రపోవడము మిద్దెపైన ఓపర్లో నిద్రపోవడము జరిగి స్నాచింగ్స్ జరిగేదానికి అవకాశం ఉంది అలాంటి నేరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ నేరాల నివారణ కోసం అని చెప్పనేసి ప్రజలను అప్రమత్తం చేయడం కోసం అని చెప్పనేసి దాంతో పాటు స్నాచింగ్స్ ఇలాంటివి జరగకన్నా ఉండడం కోసం అని చెప్పనేసి అన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీస్ వారు ప్రజలను అప్రమత్తం చేయడం కోసం అని చెప్పని వాళ్ళ వస్తువులను జాగ్రత్తగా ఉంచడం కోసం అని చెప్పనేసి మేము కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ను పోలీస్ వారే తీసుకెళ్లి వాళ్ళకు తగిన జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ఈ పాంప్లెట్ లో ఉండేటువంటి వాటిని మీరు ఖచ్చితంగా ఆచరించాలి అని చెప్పి మేము చెప్పడం కోసం అని చెప్పని చేస్తున్నాం దాని కోసం అని చెప్పనేసి టౌన్ లో ఉండేటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పాంప్లెట్ ను ముద్రించడం ఆటోలు పెట్టేసి అనౌన్స్ చేయడం ప్రెస్ ఇవ్వడం తర్వాత టీవీస్ లో స్క్రోలింగ్ వచ్చేటట్లు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా మేము ప్రజలు తమ విలువైన వస్తువులను ఆస్తులను పోగొట్టుకోకూడదని చెప్పనేసి జాగ్రత్త తీసుకున్నాం దానిలో ముఖ్యంగా మనము వేసవి కాలంలో ఎవరూ కూడా ఆరు బయట నిద్రపోయేటప్పుడు విలువైన వస్తువులను ధరించి నిద్రపోకూడదని ఇంటి లోపల కానీ పడుకొని ఉండేటుంటే ఖచ్చితంగా ఇన్సైడ్ నుండి లాక్ చేయాలని చెప్పనేసి తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ కానీ లాక్ చేసి వెళ్ళేటట్లుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పెట్టినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది ఈ సిస్టాన్ని కానీ మీరు కానీ వినియోగించుకున్నారంటే దొంగతనం జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ సిస్టమ్ వినియోగించుకోవడం ఎలాగంటే మీరు కానీ ఊరికి వెళ్ళేటట్లుంటే కదా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ 100కి కానీ కాల్ చేసి చెప్పారంటే మీ ఇంటికి తీసుకొచ్చేసేసి మీ ఇంట్లో కెమెరా బిగించడం జరుగుతుంది ఆ కెమెరా వచ్చేసి సెన్సార్తో మా మానిటరింగ్ సిస్టమ్ దగ్గర మాకు ఉంటుంది మా కంట్రోల్ రూమ్లో ఎవరైనా కానీ డోర్ తీయడం కానీ లోపలికి మనిషి వెళ్ళడం కానీ జరిగిందంటే ఇమ్మీడియట్గా ఆ సెన్సార్తో మాకు తెలుస్తుంది మేము వచ్చేసేసి దాన్ని మనం మీ వస్తువులు రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మీకు గస్తీ కూడా అక్కడ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో నుండి పోయేటప్పుడు లాక్ చేసి పోయేటప్పుడు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి పదే పదే మేము డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్నాం కానీ ప్రజలు ఎవరూ కూడా ఆ విధంగా చేయడం లేదు దానివల్ల మీ విలువైన ఆస్తులను పోగొట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లోకి ఎవరైనా కానీ మెరుగు పెడతామని చెప్పనేసి ఎవరైనా వచ్చారంటే అలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఇంట్లోనికి అలో చేయొద్దండి దాంతోపాటు మీరు ఇంటి బయట నిలబడుకుండేటప్పుడు కానీ లేకపోతే ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు కానీ ఒంటరిగా నడిచిపోయేటప్పుడు కానీ ప్రతి ఒక్కరూ తమ ఆభరణాలు కనపడకుండా బయట గుమ్ముతో కానీ లేకంటే కన్నా చున్నీతో కానీ ఖచ్చితంగా ఆభరణాలను కప్పి ఉంచుకోవలెను ఆ విధంగా లేకంటే స్నాచింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని పాటించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి వీధుల్లో ఉండేటువంటి సీసీ కెమెరాలు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అంటున్నాం అదేవిధంగా మీకు ఎవరైనా కానీ బ్యాంక్ వాళ్ళని చెప్పనేసి లేకంటే ఇంకా ఏదైనా మేము ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పని అడిగితే మీరు మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ కానీ మీ యొక్క ఏటీఎం ఇవన్నీ కానీ కోడ్ నెంబర్స్ కానీ ఏవి కూడా ఓటీపీ నెంబర్స్ కానీ ఏవి కూడా మీరు చెప్పకూడదు ఆ విధంగా చెప్పారంటే మీ అకౌంట్ నుండి ఒక డబ్బులు డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఓటీపీ నెంబర్ చెప్పకూడదు అదేవిధంగా షాప్స్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ షాప్లో చేసినట్టు నగదు అంతా కూడా అలాగే ఉంచేసేసి లాక్ చేసుకొని బయటపోతూ ఉంది ఈ షట్టర్లు ఎత్తేసేసి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క షాప్ యజమాని కూడా షట్టర్కు ఖచ్చితంగా సెంట్రల్ లాక్ పెట్టుకోవాలి సైడ్స్ లాక్స్ ఉంటున్నాయి ఇప్పుడు సైడ్ లాక్ కాకుండా సెంటర్ లాక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ సెంటర్ లాక్ పెట్టుకున్నప్పుడు మాత్రమే దానికి మనం రక్షణ ఉంటుంది లేకంటే వాళ్ళు లాక్ బ్రేక్ చేయకుండానే షట్టర్ను ఓపెన్ చేసేస్తున్నారు
కాబట్టి అది లేకన్నా సెంట్రల్ లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మోటార్ సైకిళ్ళు తర్వాత మీ యొక్క ఆటోలు మీ యొక్క ఫోర్ వీలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా మీరు జీపీఎస్ పెట్టుకోవాలి. అదే విధంగా మోటార్ సైకిల్స్ వచ్చేసి వీల్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. అంటే మన హ్యాండిల్ లాక్ ఏదైతే ఉంటుందో ఆ లాక్ కాకుండా వీల్ లాక్ కూడా పెట్టేశారంటే అప్పుడు దొంగతనం జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీల్ లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పెట్టుకొని దొంగతనం జరగకుండా మనం నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటించి మీ యొక్క విలువైన వస్తువులను వాటిని పోకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనకు వచ్చేసేసి కరోనా లాక్డౌన్ తర్వాత రోజు రోజుకు విపరీతంగా కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలలో పాటించేటప్పుడు వచ్చేటప్పుడు రోడ్డుపైకి ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ మాస్క్ కానీ ధరించకుండా ఉంటే వాళ్లకు పట్టణ ప్రాంతంలో 200 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఫైన్ వేయాలని చెప్పనేసి చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ లేకుండా ఎవరైతే రోడ్డుపైకి వస్తారో ఈవెన్ నడుచుకొని పోయే వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే. రోడ్డుపైకి నా షాపింగ్ కోసం కానీ బజార్కి కానీ ప్రొజెక్ట్స్ కోసం కానీ దేనికైనా రోడ్డుపైకి వచ్చారంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, లేకంటే 200 రూపాయలు ఫైన్ పడుతుంది. అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించాలి. ఒకరు ఒకరు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. మినిమం 3 ఫీట్స్ భౌతిక దూరాన్ని పాటించాలి. మ్యాక్సిమం అయితే కనుక మనకు 2 మీటర్స్ 6 ఫీట్ అయితే హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ 3 ఫీట్ అన్న మనం భౌతిక దూరాన్ని పాటించాలి. అదేవిధంగా ప్రతి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిసారి కూడా మన చేతులను శానిటైజర్స్తో కానీ సబ్బుతో కానీ క్లీన్ చేసుకొని కరోనా బారిన పడకుండా మనం కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి వీటిని గమనించాల్సిందిగా కోరుచున్నాం, వీటిని పాటించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం.